అమరావతి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఆయన నివాసంలో లంచ్ మీట్ లో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక సీట్ల సర్దుబాటుపై కూడా మరోసారి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోకి కూడా తుది మెరుగులు దిద్దనున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ప్రచారంలో జోరు పెంచనున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ లంచ్ మీట్ లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ గాయత్రి, కాసేపట్లోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కాసేపట్లోనే చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు నివాసం లోపలికి వెళ్లడం జరిగింది. కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ ఉంటుందని కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరోసారి చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ లంచ్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో మీటింగ్ కానివచ్చు, కొద్ది రోజుల క్రితం ఇదే ఉండవల్లి నివాసం దగ్గర కూడా ఒకసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ లోకేష్ నలుగురు కలిసి డిన్నర్ మీటింగ్ లో కూడా అనేక అంశాలపై చర్చించిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గరే ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కూడా హెలికాప్టర్ లో ఉండవల్లి నివాసానికి చేరుకుని ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. అచ్చెన్నాయుడు కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా లోపలికి వెళ్లారు. కాసేపట్లోనే మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసానికి అయితే వస్తున్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి విడుదల చేయాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రెండు పార్టీలు కూడా ఒక కమిటీని ఫామ్ చేసినాయి. ఆ కమిటీ కూడా ఇప్పటికే రెండు మూడు దఫాలుగా మేనిఫెస్టో రూపకల్పనపై భేటీలు జరిగిన పరిస్థితి. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రెండు పార్టీల నాయకులు కూడా భావిస్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన షెడ్యూల్ వస్తుందంటూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. మొన్న నాదెళ్ల మనోహర్ కూడా ఈ అంశంపై ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరోసారి ఈరోజు జరిగే లంచ్ మీటింగ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు వారం రోజుల పాటు చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో ఉండి సీట్ల సర్దుబాటుపై పూర్తి స్థాయిలో కసరత్తు అనేది చేశారు. హైదరాబాద్ నివాసంలో కూడా ఎవరిని కలవకుండా కేవలం సర్వేలు బేస్ చేసుకుని చంద్రబాబు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూలంకుషంగా చర్చించారని కూడా మనకు పార్టీ వర్గాలు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రేపు ఎల్లుండి రా కదలరా సభల్లో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరోసారి లంచ్ మీటింగ్లో సీట్లకు సంబంధించి, ఎందుకంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటి అనేది కూడా మరోసారి ఈరోజు భేటీలో చర్చించే అవకాశాలు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి రెండు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి జనసేనకు ఎక్కడెక్కడ కేటాయించాలి, అక్కడ ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఇన్ని రోజులు ఇన్ఛార్జీలుగా ఉన్నారో, టికెట్ ఆశిస్తున్నారో, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి సర్ది చెప్పాలి ఏంటి అనేది కూడా ఈ మీటింగ్లో ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అలాగే టీడీపీ పోటీ చేసే స్థానాలు కానివచ్చు, రెండు పార్టీలకు సంబంధించి ఎంపీఐ స్థానాలు కానివచ్చు, దీనికి సంబంధించి ఇంకా కొంత తేలాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు వారం రోజుల పాటు కసరత్తు చేసినప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్తో కూడా ఒకసారి ఈరోజు లంచ్ మీటింగ్లో మాట్లాడి జనసేనకు గెలిచే జనసేన పోటీ చేసే స్థానాలపై మరోసారి క్లారిటీ తీసుకోవాలని కూడా రెండు పార్టీల అధినాయకత్వం కూడా భావిస్తుంది. ఇవి అన్నీ పూర్తయిన తర్వాత వీలైనంత త్వరగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక వారం 10 రోజుల్లోనే సీట్ల అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా రెండు పార్టీల నేతలు ధృవీకరిస్తున్నారు. ఈ నెలలో 14 లేదా 15 తేదీల్లో సీట్ల ప్రకటన ఉండొచ్చని కూడా భావిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు లంచ్ మీటింగ్లో మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సీట్ల సర్దుబాటు అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఒక బహిరంగ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే సీట్ల తర్వాత ఉంటుందా, సీట్ల కన్నా ప్రకటన కన్నా ముందే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా ఏంటి అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులోనే సూపర్ సిక్స్ అని ప్రకటించింది. తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో ఆయన కూడా కొన్ని
ప్రతిపాదనలు చేస్తా ఉన్నారు, మేనిఫెస్టోలు ఇవి కూడా యాడ్ చేయాలని. దానికి సంబంధించి ఒక కమిటీ ఫామ్ అయింది కాబట్టి ఆ కమిటీ కూడా ఇప్పటికే భేటీ అయ్యి మేనిఫెస్టో రూపకల్పన కూడా చేస్తుంది కాబట్టి ఈ రోజు జరిగే లంచ్ మీటింగ్ లో ఈ మేనిఫెస్టో అంశం కూడా ప్రధాన అంశంగా కూడా రెండు పార్టీల నేతలు ధృవీకరిస్తా ఉన్నారు. ఒకవైపు సీట్ల సర్దుబాటు, మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఈరోజు మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు వీటితో పాటు ఇరు పార్టీలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించి కూడా ఇప్పటికే రెండు పార్టీల నేతలు కొంత రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే రా కదలరా పేరుతో చంద్రబాబు ఇండివిజువల్గా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు అటు జనసేన నేతలు, జనసేన క్యాడర్ కూడా తరలి వస్తా ఉన్న పరిస్థితి. అయితే ఆ సభలు కూడా ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 సభలు పూర్తయ్యాయి. రేపు ఎల్లుండి 3 సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. వీటితో 20 పూర్తవుతాయి. టోటల్గా 25 పార్లమెంట్లకు గాను 22 బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. మిగతా 2-3 సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా ఆ అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఉమ్మడి మేనిఫెస్టో, మరోవైపు సీట్ల సర్దుబాటు అంశం, మరోవైపు ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా, వీటన్నింటిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరగనున్న లంచ్ మీటింగ్లో ఈ అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి దాదాపు వారం రోజుల పాటు చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో కొంత ఎక్సర్సైజ్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా జనసేన కేటాయించే సీట్లు కానివచ్చు. జనసేన ఎన్ని అడుగుతుంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటుంది ఏంటి అనేది కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చకు వస్తుంది. కాబట్టి ఒకవేళ జనసేనకి ఇచ్చే సీట్లలో ఎన్ని సీట్లు ఇస్తే అక్కడ సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకోవడం, అక్కడ ఇన్ఛార్జీలుగా టీడీపీ నేతలు ఇప్పటికే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా సర్ది చెప్పాలి, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ రోజు జరిగే లంచ్ మీటింగ్ లో ఈ అన్ని అంశాలపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా 10 రోజుల్లో వస్తుందని జనసేనని అలాగే చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి ఆ షెడ్యూల్ వచ్చేసరికి ఒక టికెట్ల ఎక్సర్సైజ్ అనేది పూర్తి చేసి వెంటనే టికెట్లను కూడా ప్రకటించి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని కూడా భావిస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటుంది. ఖచ్చితంగా ఈ నెలలో షెడ్యూల్ వచ్చి 45 రోజులు గ్యాప్ ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 1 వీక్లో ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా రెండు పార్టీల అధినాయకత్వంతో పాటు నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి. కాబట్టి వీలైనంత త్వరగా ప్రజల్లో ఉండటం, టికెట్ల కసరత్తు పూర్తి చేయడం, మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా వేగంగా చేయాల్సిన ప్రక్రియలు కాబట్టి తరచూ భేటీ అవుతున్నారు. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కూడా రెండు మూడు మీటింగ్లు జరిగాయి. 10-15 డేస్ బ్యాక్ ఇదే ఉండవల్లి రెసిడెన్స్లో పవన్ కళ్యాణ్ను డిన్నర్కి ఆహ్వానించారు. ఆ రోజు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెళ్ల మనోహర్ కూడా కూర్చొని ఈ సీట్లకు సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే చేశారు. మళ్ళీ ఈ రోజు మీటింగ్లో కూడా, లంచ్ మీటింగ్లో కూడా సీట్లది ప్రధాన అంశంగా ఉంటుందని కూడా రెండు పార్టీల నాయకులైతే భావిస్తున్న పరిస్థితి. ఒకవైపు సీట్లకు సంబంధించి కానివచ్చు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి, వీటన్నింటిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం టీడీపీ జగన్ పాలనపై ఒక చార్జ్షీట్ విడుదల చేస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కు చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. 4.5 కాలంలో జగన్ ఇచ్చిన హామీలెన్ని, అందులో ఎన్ని అమలు చేశాడు, అటు సీఎం కాకముందు పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, సీఎం అయిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చాడు, దీనిపై దాదాపు 45 పేజీల చార్జ్షీట్ను రిలీజ్ చేయాలని భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లంచ్ మీటింగ్లో ఈ అంశం కూడా కొంత చర్చకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కాసేపట్లోనే మరి చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. కాబట్టి కొంత ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కొంత ఆసక్తిగా మారిన పరిణామాలు గాయత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.